పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ జనసంద్రమైందనుకోవచ్చు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంతో మొత్తం గులాబీమయమైపోయింది బొల్లారం మొత్తం. మనతో పాటు యువ నాయకులు, కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ చుట్టూ చాలామంది ఆటో కార్మికులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇచ్చారు, ఒక అద్భుతమైన ఆటో స్టాండ్ నేను ఏర్పాటు చేస్తాను, వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవి నేను తీర్చడానికి కృషి చేస్తానని చెప్పి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు లోకల్ నాయకుడిగా? ముందుగా మీకు నమస్కారం. ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆటో యూనియన్ వాళ్ళకి స్టాండ్ లేక ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకొని ఆటో యూనియన్ నాయకుడిగా నన్ను పిలిచి ఏంది వాళ్ళ సమస్యలు ఏందని అడిగితే చెప్పిన ఇట్లా స్టాండ్ లేక ఇబ్బంది పడుతున్నారంటే ఇమ్మీడియట్గా ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వీళ్ళు కూడా ఊహించలేదు. ఆయన మైక్లో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక కార్మిక నేత కాబట్టి కార్మికుల సమస్యలు ఎట్లుంటాయని విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు. అందుకనే మనము జస్ట్ ప్రపోజల్ ఇట్లా పెట్టంగానే ఇమ్మీడియట్గా హామీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆటో డ్రైవర్లకి ఫిట్నెస్ ఛార్జీలు తీసేస్తున్నాను, ఎత్తైపోతున్నాను అని చెప్పి. అది కూడా ఒక ఇంత సంతోషమే అనుకోవచ్చు. ఖచ్చితంగా సంతోషం. వాళ్ళు నిన్న నుంచి కార్మికులందరూ తెలిసి చాలా సంతోషపడుతున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే గారు చెప్పలేదు కానీ ఆయన అందరు కార్మికులను మొత్తం పిలుచుకొని ఆటో యూనియన్ అందరం పిలుచుకొని వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి భద్రత కోరుతూ వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా సార్ ట్రీట్మెంట్ చేసే విధంగా సపరేట్గా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మొత్తం ఆటో యూనియన్ నాయకులందరికీ, కార్మికులందరికీ. అంటే డిస్పెన్సరీ కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీ అనేది ఎన్నో ఏళ్ళుగా నలుగుతూ ఉంది. ఖచ్చితంగా గెలిచిన 10-15 రోజుల్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ వస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. గట్టిగా పట్టుబట్టబోతూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని గెలిచిన తర్వాత? ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళడం వరకే మన పని. ఒక్కసారి తీసుకెళ్ళిన తర్వాత ఆయన్నే మా వెంబడి పడతారు, ఆయనే మన వెంబడి పడతాడు. ఇంతకుముందు కార్మికులకు ఉద్యోగ భద్రత విషయంలో కూడా వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయంటే వచ్చి అక్కడ కూర్చొని మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళు 2 రోజుల్లో పెట్టుకుంటా అంటే నెక్స్ట్ డే పొద్దున్న 6 గంటలకు నాకు ఫోన్ చేశాడు, ఏమైంది వాళ్ళు డ్యూటీ జాయిన్ అయ్యారా లేదని చెప్పి. ఆయన ఒక్కసారి పట్టుబడి వదిలే వ్యక్తి కాదు. ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా 2-3 వారాల్లోనే ఈఎస్ఐ డిస్ప్లే తీసుకొచ్చే విధంగా చేస్తారని నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది. ఇంకా కొన్ని రోడ్లకు సంబంధించి కూడా, నల్ల కనెక్షన్లకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఇంటింటికి నల్లా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఏం చెప్తారు? ఆల్రెడీ ఆ పని కూడా స్టార్ట్ అయిందన్న, మీకు తెలిసిందే. కొన్ని ఇంతకుముందు కేసీఆర్ గారు 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఒకసారి 25 కోట్లు, ఒకసారి 30 కోట్లు ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది బొల్లారం మున్సిపల్ అభివృద్ధికి. ఆ ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కేవలం ఏంటంటే మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వాలని ముందే చేస్తే అంతా రోడ్లు పాడైతాయి కాబట్టి మిషన్ భగీరథ అయిపోగానే ఇమీడియట్గా నీళ్లు రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. ఈ 2 సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి బొల్లారం. మళ్ళీ ఎన్నికల తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలుద్దాం. ఈ హామీలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. జిఎంఆర్ మాట ఇచ్చినంటే కంపల్సరీ 100% చేస్తారు. జిఎంఆర్ గారు మాట ఇచ్చినంటే 100% చేస్తారు. అట్లే అదేవిధంగా నిన్ననే ఫిట్నెస్ ఛార్జీలు కూడా ఎత్తేసారు. అది మాకు చాలా ఆనందంగా అందరం కలిసి కలిసికట్టుగా ముందుకు వచ్చాము. ఎస్ సార్, మనతో పాటు బొల్లారానికి సంబంధించిన కౌన్సిలర్ హారిక గారు ఉన్నారు. చాలా సంతోషంగా ముగిసింది అనుకోవచ్చు. ఎటు చూసినా జనసంద్రమైంది, మళ్ళీ గులాబీ పరిమళం వికసించబోతుందా, ఏం చెప్తారు? ఎటు చూసినా జనసంద్రమైంది అని మీరే చెప్తున్నారు. సో బంపర్ మెజారిటీతో ఈసారి హ్యాట్రిక్ పక్కా అని మేము డెఫినెట్గా చెప్తున్నాం. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఏ ఎమ్మెల్యే చేయడు. ఆయన గవర్నమెంట్ వచ్చిన ఫండ్సే కాకుండా సొంత నిధులతో మాకు ఇంత ఇంత డెవలప్మెంట్ అనేది చేసి చూపించాడు. ఇంకా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా చేసి చూపిస్తాడేమో అన్న ఆశతో అందరం కలిసి తిరిగి కష్టపడి నేను గెలిపిద్దామని తిరుగుతున్నాను. అంటే మహిళలు ఏం చెప్తున్నారండి, గ్యాస్ సిలిండర్ కూడా అన్ని పార్టీలు చెప్పిన దాని మీద తక్కువకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, అది చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? డెఫినెట్గా చేస్తున్నాం. ఈసారి గెలిస్తే అది అవుతుందేమో, అది చేసి చూపిస్తామనే మేము తిరుగుతున్నాం కదా. మీ వార్డులో ఎట్లుంది పరిస్థితి? కొంచెం ఫండ్స్ ఇబ్బంది ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ అనేది అది మీకు తెలుసు. సో అట్లా అయినా కొట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీల వరకు తీసుకొచ్చాము. మన రోడ్లు కూడా కొట్లాడి శాంక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఆగింది. అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది, అది తర్వాత కూడా డెఫినెట్గా చేయిస్తాం. మనతో పాటు చంద్రారెడ్డి గారు ఉన్నారు. మొత్తం గులాబీమయమైపోయింది బొల్లారం మొత్తం. బోనాలతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. మరి పనిచేసేటిది గులాబీ పార్టీ కాబట్టి గులాబీమయం అయిపోయింది. మరి పనిచేసేది గులాబీ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ కదా పనిచేసేది. అందుకే స్వచ్ఛందంగా అందరు ముందుకు వచ్చి మరి బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఇది ఈరోజే కాదు, 30 తారీఖు ఓట్లు చూస్తావు. మరి ఎవరు డిపాజిట్ కూడా రాదు బొల్లారంలో, ఎవరికి ఏ పార్టీ డిపాజిట్ కూడా రాదు.
మరి బంపర్ మెజారిటీ ఇక్కడ బొల్లారంలో ఏసీ నిరూపించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది మీ పార్టీలో చేరుతూ ఉన్నారు, ఎమ్మెల్యే గారి సమక్షంలో కండువాలు కప్పించుకుంటున్నారు. ఏం చూపించి అందరిని పార్టీలోకి పిలుస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారా వచ్చేవాళ్ళందరినీ చంద్రారెడ్డి గారు? అలాగను ఎమ్మెల్యే గారు పిలుస్తారు, మేము పిలుస్తలేము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే మేము ఏమన్నా జనాలకు సేవ చేయగలుగుతాము. మరి ఆ పార్టీ అయితేనే మంచిగా నిధులు ఇస్తారు, నిధులు ఇచ్చి సేవ చేయగలుగుతాం. లేకపోతే మేము ఎవరు గెలిచి కూడా మళ్ళీ అనవసరంగా బ్లేమ్ అవుతామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు, పిలుస్తలే ఎవరు పిలుస్తలే, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు, స్వచ్ఛందంగా చేసి జాయిన్ అవుతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉందంటున్నారు, బీఎస్పీ కూడా ఉందని చెప్తూ ఉన్నారు, వాళ్ళ ప్రభావం ఏమి ఉండదా? ఇప్పుడు ఎవరికైతే డిపాజిట్ రాదో వాళ్ళే ఎక్కువ చెప్తారు. మరి అది మీకు తెలుసు కదా, పని చేయని వాళ్ళకి మాటలు ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు చేసింది, ఇంకా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కూడా అందరికీ తెలుసు. అందుకే వాళ్ళందరూ ముందుకొచ్చి మళ్ళీ అదే పార్టీని గెలిపిస్తామని కూడా ధీమగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ నిలబడి మాట్లాడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా 2-3 సార్లు ఈ రోడ్డు మీద పడిపోయిన వాళ్ళమే, బండి మీద నుంచి ఈ రోడ్డు అయ్యింది. ఐడియా కూడా కొంత అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? ఇంకా ఇప్పుడు ఈ రోడ్ అయ్యింది, ఇంకా కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యేతో మేము మాట్లాడి అవన్నీ కూడా మేము అవసరాలు ఏమైతే అవసరాలు ఉన్నాయో చాలా రోళ్ళు కూడా కాలేవు, ఇంకా మురులు కూడా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. శ్మశాన వాటిక అది కంపౌండ్ వాల్ కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది కదా, ఇప్పుడే చెప్పాడు. అవన్నీ కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి అన్ని పరిష్కారం చేస్తాము. ఈ రోడ్డు చూడు, ఎమ్మెల్యే గారు సొరవతోనే ఇంత మంచిగా బ్రహ్మాండంగా రోడ్ అయ్యింది, మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇంతమంది గుంతలాల్లో వచ్చిన మన రోడ్డు ఇంత బ్రహ్మాండంగా ఉంది, మరి ఎమ్మెల్యే గారు అంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి అందరు ముందుకొచ్చి మళ్ళీ ఆయననే గెలిపించాలని చెప్పి అందరు ముందుకు వస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇక్కడ బొల్లారంలో మంచి మెజార్టీ ఇస్తారు, నువ్వే చూస్తావు. చివరిగా ఈఎస్ఐ డిస్పెన్సరీ గురించి ఎన్నో ఏళ్ళుగా అందరూ కొట్లాడుతూ ఉన్నారు, మీరు కొట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, 10-15 రోజుల్లో నేను మారుస్తానని. గట్టిగా పట్టుబట్టబోతున్నారా మీ ఎమ్మెల్యే గారిని గెలిచిన తర్వాత? ఖచ్చితంగా పట్టుబట్టి అక్కడ ఇప్పుడు ఈఎస్ఐ కాదు, మరి జాగాలు బీద వాళ్ళకు జాగాల గురించి కానీ మాంజర్ వాటర్ కూడా ఇప్పుడు 4 నెలల్లో మాంజర్ వాటర్ కూడా పూర్తి అవుతుంది. రెండు రోజులకోసారి కూడా వాటర్ వచ్చే మంచి సోర్సెస్ ఉంటుంది కాబట్టి జాగాలు కూడా ఇప్పించాలని చెప్పినాం, ఇప్పిస్తాను చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ వీలైతే డబుల్ బెడ్రూమ్లు, లేకపోతే జాగాలన్నీ ఇప్పిస్తాను కంపల్సరీ. ఆయన ఎంబడి బట్టి బీద వాళ్ళకు ఖచ్చితంగా వీలైతే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం ప్రయత్నం చేస్తాం, లేకపోతే ప్లాట్లన్నీ ఇప్పిస్తాం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ చేసాము, మేము ముందుంటాం, అలా ముందుంటాం, వాళ్ళు ఖచ్చితంగా ముందుంటాం. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ప్రచారానికి వస్తూ ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారు మహిళలకి, ఎట్లా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? ఏం లేదండి, అన్నగారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్తున్నామండి, ప్రజలకి తీసుకెళ్తున్నాము అంతే. చాలామంది యూత్ కనిపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో, యూత్కి కూడా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కదండి, ఎడ్యుకేటెడ్కి పెద్దగా చెప్పాల్సింది ఏమీ ఉండదు కదా, వాళ్ళకి మంచి చెడు అంతా తెలుసు. వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా చాలా వరకు వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళని ఏమి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, తెలుస్తుంది. ఎట్లా మహిపాల్ రెడ్డి గారు మళ్ళీ హ్యాట్రిక్ కొడతారన్న నమ్మకం ఉందా మీకు? 100% అండి, మహిపాల్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొడతారు, ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల మనిషి ఎప్పుడు ఓడిపోడు, వాళ్ళ అభిమానం ఎప్పుడు ఓడిపోదు. మీరు చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు, కొన్ని సంవత్సరాలు కూడా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, ఎట్లా బీఆర్ఎస్ ఊపు కనిపిస్తుందా? అన్న 100%కి 100% కనిపిస్తుంది అన్న. మీరు ఈరోజు చూస్తుంటారు భారీ ర్యాలీ, ఇప్పటివరకు బీజేపీ ర్యాలీ అయిపోయింది, కాంగ్రెస్ ర్యాలీ అయిపోయింది, అందరిది అయిపోయింది, కానీ అతిపెద్ద సంఖ్యలో వచ్చి స్వచ్ఛందంగా, మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు ఏం లేదు, స్వచ్ఛందంగా ఒక్కటే ఒక పిలుపు, అది కూడా మాకు నిన్న రాత్రి ఆదేశాలు వచ్చాయి, నిన్న రాత్రి ఇచ్చిన ఒకటే ఒక పిలుపుతోటి కొన్ని వేలాది మంది రోడ్డు ఎక్కి ఈరోజు గుడెమ్మపల్లి రెడ్డి గారికి ఇంత పెద్దగా స్వాగతం పలికారన్న. చాలామంది యువకులు రకరకాల పార్టీలో ఉన్నారు, సాయంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాత్ర రాబోతూ ఉంది, ఎట్లా కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందే మా వరప్రసాద్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కాటా అన్న నోటాతో కొట్లాడాలి, బీఆర్ఎస్తో కొట్లాడే పరిస్థితి లేదు. ఇంకోటి ఏనుగు గుర్తుతోటి బీఎస్పీ పార్టీతో నీలం మదన్ వస్తున్నారు, ఆయన మేము గౌరవిస్తాం, కానీ ఒకటి చెప్పదలుచుకున్నా కులాలు మతాలు రాజకీయాల్లో తీసుకొచ్చి యువకుల్ని చెడగొట్టడం అనేది ఇది కరెక్ట్ కాదని నా ఆలోచన అన్న. మనతో పాటు కౌన్సిలర్ మేడం ఉన్నారు గోపాలమ్మ గారు, మీకు కూడా కొన్ని హామీలు దొరికినట్టు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు చెప్పారు మీ వార్డుకి సంబంధించి, ఏంటి రూపురేఖలు ఏమైనా మారబోతూ ఉన్నాయా? ఆల్రెడీ సగం పూర్తయింది బీసీ కాలనీ, ఇప్పుడు కమిటీ హాల్ కోసం అన్న హామీ ఇచ్చాడు, అది కూడా చేసేసారు, బీసీ కాలనీ పూర్తిగా మారబోతుంది తొందరలో.
అన్నగారు ఇంటింటికి నల్లా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు పనులు కూడా మొదలైనాయి అంటూ ఉన్నారు అందరూ మిమ్మల్ని అడుగుతారు మరి లోకల్లో ఏం చెప్తారు ఓకే ఇప్పుడు ఇంత ముందుకు అన్నగారి ధైర్యంతోనే అన్నగారి చొరవతోనే చాలా పనులు అయినాయి బీసీ కాలనీలో ఇప్పుడు కూడా అవుతాయని మాకు నమ్మకం ఉంది మరి ఖచ్చితంగా ఇప్పటికి మాకు ఆల్రెడీ మిషన్ బగిలత స్టార్ట్ అయింది బీసీ కాలనీలో ఇంటింటికి నల్లాలు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం మేము అన్న కూడా హామీ ఇచ్చారు ఇంకా మాకు ధైర్యం అన్నను మంచి మెజార్టీతో మేము గెలిపిస్తాము ఆ హామీతో ఇంతకుముందు మన అన్న పదవిలో లేకున్నా కూడా చంద్రారెడ్డి అన్న ఇంతకుముందు సొంత డబ్బులతోన బోర్లేసిండు ఇప్పుడు కూడా మరి ఇప్పుడు పదవిలో లేకుండానే అన్న ఇన్ని పనులు చేయగలిగిండ్రు మరి ఇప్పుడు మైపాల్ రెడ్డి గారి అండ ఉంది ఆ విధంగా ముందుకు వెళ్తాం ఇంకా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రచార యాత్ర ముగిసిందనుకోవచ్చు జనసంద్రం అయిపోయింది బొల్లారం అంతా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది గూడెం మహిపాల్ రెడ్డి మరొకసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పి ఇక్కడున్న సీనియర్ నాయకులు చంద్రారెడ్డితో పాటు వరప్రసాద్ రెడ్డి ఇక్కడున్న మహిళా కౌన్సిలర్లు చెప్తున్నారు కొంత అభివృద్ధిలో ఆస్కారం ఉంది ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి గెలిస్తేనే బొల్లారం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఇక్కడున్న కౌన్సిలర్లంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ.